హాయ్, వెల్కమ్ టు వేటి న్యూస్. నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ మే 27, బి మే 28, సి మే 29, డి మే 30. సరైన సమాధానం ఆప్షన్ సి మే 29. అంతర్జాతీయ శాంతి పరిరక్షకుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 29 జరుపుకుంటారు. కలహాలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా ఈ రోజును శాంతి పరిరక్షకుల దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2002 డిసెంబర్లో తీర్మానించింది. మొదటి ప్రశ్న. ప్రవాహ్ పోర్టల్ను ప్రారంభించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఆర్బీఐ, బి ఎస్బీఐ, సి నాబార్డ్, డి సెబీ. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రవాహ్ పోర్టల్తో పాటు రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్, ఫిన్టెక్ రిపోజిటరీ అనే 3 కార్యక్రమాలను ఆవిష్కరించింది. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ నియంత్రణ పరమైన అనుమతుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రవాహ్ అనే పోర్టల్ ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్న. డబ్ల్యూహెచ్ఏ కమిటీ ఏ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజేష్ భూషణ్, బి అపూర్వ చంద్ర, సి ఏకే మిట్టల్, డి అమిత్ అగర్వాల్. సరైన సమాధానం ఆప్షన్ బి అపూర్వ చంద్ర. మే 27 జెనీవాలో ప్రారంభమైన 77వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో భారత కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అపూర్వ చంద్ర కమిటీ ఏ చైర్పర్సన్గా నియమితులయ్యారు? ఈ కమిటీ ఏలో సార్వత్రిక ఆరోగ్య కవరేజ్, ఎమర్జెన్సీ వంటి కీలకమైన ఆరోగ్య అంశాల గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది. మూడవ ప్రశ్న. పపువా న్యూగినియా దేశానికి 8.31 కోట్ల రూపాయల సాయం అందించిన దేశం ఏది? ఆప్షన్ ఏ థాయిలాండ్, బి ఇండియా, సి చైనా, డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ బి ఇండియా. పపువా న్యూగినియా దేశానికి భారతదేశం 8.31 కోట్ల రూపాయల సాయం అందించింది. కొండచరియలు విరిగిపడి ఆ దేశంలోని యంగా ప్రావిన్స్లో 2000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయి. నాలుగవ ప్రశ్న. శాంతి పరిరక్షణ నిమిత్తం భారత్ చైనా సైన్యం ఇటీవల ఏ ప్రాంతంలో టగ్ ఆఫ్ వార్ ఆడారు? ఆప్షన్ ఏ లిబియా, బి సూడాన్, సి మొరాకో, డి కెన్యా. సరైన సమాధానం ఆప్షన్ బి సూడాన్. ఇటీవల భారత్ చైనా సైన్యం సరదాగా టగ్ ఆఫ్ వార్ ఆడగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శాంతి పరిరక్షణ నిమిత్తం భారత్ చైనా సైనికులు సూడాన్లో స్నేహపూర్వకంగా ఈ టగ్ ఆఫ్ వార్ను ఆడారు. ఐదవ ప్రశ్న. సమ్మర్ ఫియాస్టా 2024 ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ గోవా, బి కేరళ, సి న్యూఢిల్లీ, డి అస్సాం. సరైన సమాధానం ఆప్షన్ సి న్యూఢిల్లీ. సమ్మర్ ఫియాస్టా 2024 ఇటీవల న్యూఢిల్లీలో ప్రారంభించారు. విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ దీన్ని ప్రారంభించారు. ఇందులో 5 నుంచి 16 సంవత్సరాల మధ్య పిల్లల కోసం 30 రకాల విభిన్న కార్యకలాపాలు ఉంటాయి. ఆరవ ప్రశ్న. సిపిఎస్ఈల కోసం అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆప్షన్ ఏ కేరళ, బి తమిళనాడు, సి గోవా, డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ సి గోవా. సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ల కోసం మొట్టమొదటి అవుట్లుక్ ప్లానెట్ సస్టైనబిలిటీ సమ్మిట్ అండ్ అవార్డ్స్ను 27 గోవాలో నిర్వహించారు. సస్టైనబుల్ గవర్నెన్స్ ఛాంపియన్, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఛాంపియన్, సర్క్యులారిటీ ఛాంపియన్, క్లైమేట్ యాక్షన్ ఛాంపియన్ అని 4 విభాగాల్లో అవార్డులు అందించారు. ఏడవ ప్రశ్న.
కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ ఏఐ రెడీ డేటా సెంటర్ను ఎక్కడ ప్రారంభించింది? ఆప్షన్ ఏ అమరావతి, బి వరంగల్, సి విశాఖపట్నం, డి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ డి హైదరాబాద్. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ సంస్థ ఏఐ రెడీ డేటా సెంటర్ను హైదరాబాద్లోని నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎండి సిఇఓ సుందర్ రామన్ రామమూర్తి హాజరయ్యారు. 8వ ప్రశ్న. భారత్లో T20 వరల్డ్ కప్ ప్రసార హక్కులను దక్కించుకున్న సంస్థ ఏది? ఆప్షన్ ఏ జియో సినిమా, బి డిస్నీ ప్లస్ హాట్స్టార్, సి అమెజాన్ ప్రైమ్, డి G5. సరైన సమాధానం ఆప్షన్ బి డిస్నీ ప్లస్ హాట్స్టార్. భారత్లో T20 వరల్డ్ కప్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో పాటు డిస్నీ ప్లస్ హాట్స్టార్ దక్కించుకున్నాయి. స్టార్ స్పోర్ట్స్లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లోనూ కామెంటరీ వినొచ్చు. ఈసారి వర్టికల్ ఫీడ్ ఫార్మాట్లోనూ మ్యాచ్లను అందించే ఏర్పాట్లు చేశారు. 9వ ప్రశ్న. ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూఢిల్లీ భారతదేశం, ఆప్షన్ బి అస్తానా కజకిస్తాన్, సి తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్, డి బీజింగ్ చైనా. సరైన సమాధానం ఆప్షన్ సి తాష్కెంట్ ఉజ్బెకిస్తాన్. ఏషియన్ ఆర్మ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ నగరంలో జరిగింది. ఇందులో భారతీయ రెజ్లర్లు 1 స్వర్ణం, 6 కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. 10వ ప్రశ్న. ప్రపంచ సైకిల్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 1, బి జూన్ 2, సి జూన్ 3, డి జూన్ 4.